లేటెస్ట్ సంచలనం ఎవరంటే ఫిదా ఫేమ్ గాయత్రి. దశాబ్ద కాలంగా ఇండస్ట్రీలో ఉన్న ఫిదా సినిమాతో గానీ పాపులర్ కాలేకపోయిన నటి గాయత్రి గుప్తా ఈ చిత్రంలో హీరోయిన్ సాయి పల్లవి ఫ్రెండ్ పాత్ర పోషించింది. గాయత్రి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో తనకెదురైన కాస్టింగ్ కౌచ్ గురించి ధైర్యంగా బయటపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ టీవీ ఛానల్ కాస్టింగ్ కౌచ్ అంశం గురించి నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న గాయత్రి గుప్తా మరోసారి తనకెదురైన అనుభవాలను వివరించారు. సినిమా తర్వాత డైరెక్టర్ ఆర్టిస్టులు కాకుండా మేనేజర్స్ లెవెల్లోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ మొదలవుతాయన్నారు. వాళ్ళు మనల్ని ఒక సినిమా కోసం సంప్రదించినప్పుడు కమిట్మెంట్ కు ప్రిపేర్ అయి ఉన్నావా లేదా అని ముందే ఎలాంటి మొహమాటం లేకుండా అడిగేస్తారు అని గాయత్రి గుప్తా తెలిపారు. అసలు మూవీ అనేది ఒక కళ. సినిమాల్లో అవకాశం ఇవ్వాలంటే నీకు యాక్టింగ్ టాలెంట్ ఉందా, సింగింగ్ టాలెంట్ ఉందా, డాన్సింగ్ టాలెంట్ ఉందా అని చూడాలి. కానీ అది దానికి అర్హత ఎలా అవుతుంది, దానికోసం ఒక సెక్టర్ ఉంది కదా అంటూ గాయత్రి గుప్తా ప్రశ్నించారు. అందరూ అలా ఉన్నారని అనటం లేదు. నేను ఇప్పటి వరకు 11 సినిమాలు చేశాను. అందులో హిట్ అయిన మూవీ ఫిదా. ఇండస్ట్రీలో అలాంటి వారు కొంతమంది అయితే ఉన్నారు. ఆ కొంతమంది ఆడపిల్ల తన పరువు కోసం బయటకు మాట్లాడదు కదా అనే ఉద్దేశంతో ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇది ఎక్కడైనా జరుగుతుంది, అయితే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంటుంది అని గాయత్రి గుప్తా తెలిపారు. ఇక్కడ అలాంటి సంఘటనలు ఎదురైతే ఎవరికి కంప్లైంట్ చేయాలో కూడా చాలా మందికి తెలియదు. వారు ఇష్టంతో చేయరు, తెలియక చేసి అందులో పడిపోతూ ఉంటారు అని గాయత్రి గుప్తా తెలిపారు. 2 క్రితం ఓ బాలీవుడ్ మూవీ ఆఫర్ కూడా వచ్చిందని, మంచి క్యారెక్టర్ అని. అయితే 12 కమిట్మెంట్ ఇస్తే ఒక ఫ్లాట్ గిఫ్ట్ ఇస్తాను, ఒక కారు కొనిస్తాను, 10 లక్షల పేమెంట్ ఇస్తామని చెప్పడంతో ఆఫర్ వద్దని చెప్పి వచ్చేస్తానని గాయత్రి గుప్తా తెలిపారు. 12 కమిట్మెంట్ అంటే ఏంటి, 12 నటించటమా అని యాంకర్ ప్రశ్నించగా, కమిట్మెంట్ అంటే 12 వారితో పడుకోవాలి అని గాయత్రి గుప్తా తెలిపారు. అప్పటి నుండి మేనేజర్స్ ను కలవటం మానేశాను అని గాయత్రి గుప్తా తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.